కరోనా వైరస్ పై కేంద్ర ఆరోగ్య బృందం మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఫీవర్ హాస్పిటల్ మనం చేస్తాము. ప్రస్తుతం ఉన్న ముగ్గురు పేషెంట్స్, పాత పేషెంట్ నలుగురు కూడా స్టేబుల్గా ఉన్నారు. భయాందోళనకు గురికాల్సిన అవసరం లేదు. తెలంగాణ గవర్నమెంట్ అన్ని విధాలుగా ఏర్పాటు చేసింది. ఏదైనా కూడా ఈ ముందు ఎన్ని కేసులు వచ్చినా కూడా ప్రిపేర్ కావడానికి మళ్ళీ గాంధీ హాస్పిటల్లో 30-40 బెడ్లు, మరి ఫీవర్ హాస్పిటల్లో 40, ఇప్పుడు చెస్ట్ హాస్పిటల్లో 20 బెడ్లు, మొత్తం 100 బెడ్లతో ఐసోలేషన్ వార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన కిట్స్ కానీ, తర్వాత పీఈపీ కిట్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా మీడియా ద్వారా మరొకసారి చెప్పేది ఏంటంటే, ప్రజలు భయాందోళనకు గురి కావద్దు, అప్రమత్తంగా ఉండండి, అలర్ట్గా ఉండండి. హ్యాండ్ వాష్ చాలా ముఖ్యం, ఇంపార్టెంట్. చేతులు శుభ్రంగా కడుక్కోండి. ఇంట్లో సిక్ అయితే ఇంట్లోనే ఉండండి. మాస్క్ ప్లేస్లకు వెళ్లకుండా చూసుకోండి. ఎవరైనా చైనా నుంచి వచ్చిన వాళ్ళు కూడా దగ్గు దమ్ము ఉండి వాళ్ళతో కాంటాక్ట్ ఉంటే మాత్రమే మనం కరోనా సస్పెక్ట్ చేయాలి. బట్ చైనా నుంచి వచ్చిన పర్సన్తో కాంటాక్ట్ లేకుండా మాకు ఈ లక్షణాలనే కదా మాకు కరోనా రావచ్చు అనే భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు. తర్వాత వాళ్ళను ఐసోలేట్ చేస్తాము. ఐసోలేట్ చేసిన తర్వాత సింప్టమ్స్ కూడా డైలీ మానిటర్ చేస్తాము. ఐడిఎస్పీ టీమ్ ఆన్ జాబ్. తర్వాత దీనికి ఫీవర్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ మేము ఐసోలేషన్ వార్డులో వాళ్ళు చూశారు, కొన్ని సజెస్ట్ చేశారు. మాస్కులు కానీ, ఇన్ఫెక్షన్ కిట్స్ కానీ, తర్వాత డిస్పోజింగ్ ప్రాపర్స్ కానీ అవన్నీ సజెస్ట్ చేశారు. అవన్నీ కూడా మేము పరిగణలోకి తీసుకున్నాము. తర్వాత గ్లౌజ్, తర్వాత మనకు పీపీ కిట్, క్యాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎవరైనా ఎంటర్ అయినా కూడా డ్రెస్ వేసుకొని పోతారు. తర్వాత వాళ్లకు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ శాంపిల్ ఎలా తీయాలి, దానికి ఆల్రెడీ మనకు ట్రైనింగ్ ఉన్నారు ఫీవర్ హాస్పిటల్లో. మళ్ళీ ల్యాబ్ కూడా, వైరల్ ల్యాబ్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ టెస్ట్ కూడా ఎలా చేస్తున్నారు కూడా చూస్తున్నారు. ఇవన్నీ సంబంధించినటువంటి వాళ్ళు అబ్జర్వ్ చేశారు, వాళ్ళు సజెస్ట్ చేశారు. తప్పకుండా తెలంగాణ ప్రజలకు, మరి ఎక్కడ వచ్చిన ప్రజలకు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని విధాలుగా తోడ్పడుతుంది. ఈ యొక్క కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కాపాడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు పాజిటివ్ కేసెస్ ఏమీ లేవు. అయినా కూడా మనకు ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాటు చేశాం. ఎస్, ఇప్పుడు ప్రస్తుతం మనకు ఏంటంటే, లోడ్ తక్కువ ఉంది కనుక మనం టెస్టింగ్ ఆడ పంపిస్తాము. ఇప్పుడు కొరియర్ సర్వీస్ కూడా మనం యాక్టివేట్ అయింది. కొరియర్లు కూడా పంపించే ఏర్పాటు కూడా చేస్తున్నాము. ఒకవేళ కేసు లోడ్ ఎక్కువై మనకు పరిస్థితి ఉంటే మనము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం కిట్స్ పర్చేజ్ చేసుకొని మనం ఇక్కడ కూడా తెలంగాణలో చేయడానికి ఇక్విప్డ్ ఉన్నాం. మనకు ఆల్రెడీ ఇక్విప్మెంట్ ఉంది. ఐసీఎంఆర్ ప్రాజెక్టు మన గాంధీలో, ఉస్మానియాలో ఉంది, వరంగల్లో ఉంది. మరి టెస్టింగ్ చేసే వైరల్ ల్యాబ్స్ ఐపీఎంలో, ఫీవర్ హాస్పిటల్లో ఉంది. కనుక మనం ఇన్ ఫ్యూచర్లో కూడా మనకు లోడ్ పెరిగితే తప్పకుండా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకొని మనం కిట్స్ తీసుకొని మనం టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మాత్రం మనం పూణెలో చేస్తున్నాం. సార్, ఒకటి ఫీవర్ హాస్పిటల్లో 5-6 కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు, ఇవాళ 3 అని చెప్పారు. అసలు మొత్తం ఐసోలేషన్ వార్డులో ఎంత మంది ఉన్నారు? ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు కన్ఫ్యూజన్ కావద్దు. టోటల్గా మనకు ఫీవర్ హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు 5 మంది. 5 మందిలో 4 చైనా నుంచి వచ్చారు. దాంట్లో ఇద్దరికి ఇనిషియల్గా మనం టెస్ట్ చేశాము, వాళ్ళిద్దరికి నెగిటివ్ వచ్చింది. మిగతా 2 ఒక కాంటాక్ట్, 3 మనము 24 గంటలు అబ్జర్వేషన్లో పెట్టుకున్నాము. వాళ్ళకి ఎలాంటి లక్షణాలు లేవు కనుక వాళ్ళని ఇంటికి పంపించడం జరిగింది. ఇంట్లో కూడా వాళ్ళను మానిటర్ చేస్తున్నాము. ఈరోజు మనకు 3 చైనా నుంచి వచ్చారు. ఒక ఫ్యామిలీ, హస్బెండ్ వైఫ్, ఒక పాప, వాళ్ళు మన దగ్గర అడ్మిట్ అయ్యారు. వాళ్ళను క్లోజ్గా అప్డేట్ చేస్తున్నాము. ఇవాళ వాళ్ళకి సింప్టమ్స్ చూసుకొని అసెస్ చేసుకొని వీలైతే ఇప్పుడు వాళ్ళకు శాంపిల్ తీసి ఇప్పుడు పూణే పంపించడం జరుగుతుంది. ఎస్, ఇప్పుడున్న వాళ్ళకు కొంచెం కోల్డ్ కాఫ్ ఉంది. అయినా కూడా మన డాక్టర్ ప్రొఫెసర్స్ వాళ్ళు చూస్తున్నారు. ఒక 1 అవర్లో అసెస్ చేసుకొని సింప్టమ్స్ ఎక్కువైతే ఇమీడియట్గా ఇవాళ శాంపిల్ తీసి పూణే. 3 ఒక ఫ్యామిలీ, హస్బెండ్ వైఫ్, ఒక చిన్న పాప. ఇప్పుడు వెంటిలేటర్స్ మన దగ్గర లేవు. గాంధీలో ఆల్రెడీ 10 వెంటిలేటర్స్ అరేంజ్ చేశాము. పేషెంట్స్ ఒకవేళ మనకు ఇక్కడ ఉన్న సిక్ అయితే, మన బ్రీతింగ్ ప్రాబ్లం అయితే సపరేట్ అంబులెన్స్ ఒకటి పెట్టాము. మన దగ్గర ఆల్రెడీ 3 అంబులెన్స్ ఉన్నాయి. అంబులెన్స్లో మనం అక్కడికి గాంధీకి షిఫ్ట్ చేస్తాము. ఒకవేళ పేషెంట్ స్టేబుల్ ఉంటే మన దగ్గర ఐసోలేషన్ వార్డులో అబ్జర్వేషన్ చేసుకుంటాం. సార్, ఇప్పుడు వచ్చిన టీము ఫెసిలిటీస్ని చూసి ఏమన్నారు? అంటే వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. కొన్ని వాళ్ళు కొన్ని సజెస్ట్ చేశారు, అవి కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం. వాళ్ళు మాట్లాడారంట, దయచేసి వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళ తరఫు నుంచి నేను మాట్లాడతాను. వాళ్ళు నాట్ సపోజ్ టు టాక్. అనురాధ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ది మీడియా పీపుల్. అండ్ టుడే ది సెంట్రల్ టీమ్ హ్యాస్ కమ్ అండ్ దెన్ వీ హ్యావ్ అకంపెనీ. వీ హ్యాడ్ ఎ మీటింగ్ విత్ అవర్ ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీ మిస్సెస్ శాంతకుమారి గారు. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ డిఎంఈ అండ్ డిపిహెచ్ వీ హ్యాడ్ ఎ మీటింగ్ ఎట్ అవర్ మన కోటి ఫస్ట్ నా ఆఫీస్లో మీటింగ్ అయిన తర్వాత వీ హ్యాడ్ అండ్ దెన్ వీ వెంట్ టు దట్ ప్లేస్ అండ్ దెన్ వీ హ్యాడ్ ఎ సెకండ్ మీటింగ్ ఆఫ్టర్ దట్ అండ్ దెన్ వీ వుడ్ లైక్ టు సీ హౌ ద ఫెసిలిటీస్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్. సో ఇన్ దట్ ఐసోలేషన్ వార్డ్ అనేది మనకి ఇక్కడ తీసుకుంటున్నారు ఫీవర్ హాస్పిటల్.
అలా కాకుండా ఒకవేళ సివియారిటీ ఎక్కువైనట్టయితే అక్కడికి గాంధీలో అన్ని వెంటిలేటర్స్కి సంబంధించింది. సో ఫ్రమ్ ఇయర్ వీ విల్ గో టు గాంధీ హాస్పిటల్ ఆల్సో అట్ ది సేమ్ టైమ్. అండ్ దెన్ బికాస్ ట్రావెల్ హిస్టరీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఎయిర్పోర్ట్లో కూడా మనం ఆల్రెడీ యూ పీపుల్ యూ నో వెరీ వెల్ ఫ్రమ్ 20th ఆన్వర్డ్స్ అండ్ దెన్ వీఆర్ డూయింగ్ ది స్క్రీనింగ్ ఎట్ ఎయిర్పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్. అందులో హాంకాంగ్ నుంచి వచ్చే ఫ్లైట్స్కి మనం చేస్తున్నాము. దానికి కూడా స్క్రీనింగ్కి కూడా మనకి కావాల్సిన అక్కడ కావాల్సిన మ్యాన్ పవర్ కానీ లేకపోతే ఇంకా మనకి ఈ ఆల్రెడీ సిజిహెచ్ఎస్ బహుశా చాలామందికి తెలిసి ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ నుంచి డాక్టర్స్ని ఇద్దరు డాక్టర్స్ని మాకు డెప్యూట్ చేశారు. అలానే మాకు ఇంకా మ్యాన్ పవర్ ఒకవేళ అవసరమైనట్టయితే ఈరోజు మనకు ఒకటే ఫ్లైట్ ఉంది హాంకాంగ్ నుంచి వచ్చే ఫ్లైట్, బట్ టుమారో ఇఫ్ ద ఫ్లైట్స్ ఆర్ ఇంక్రీజ్డ్ ఎందుకంటే మిగతా ఎయిర్లైన్స్ నుంచి కూడా మనం స్క్రీనింగ్ చేయాలంటే ద మోర్ మ్యాన్ పవర్ ఈజ్ రిక్వైర్డ్. సో ఫర్ దట్ అండ్ దెన్ హౌ ద మ్యాన్ పవర్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ అండ్ దెన్ వీ హ్యావ్ టు టేక్ ఇట్. సో దీస్ ఆల్ ది థింగ్స్ అండ్ దెన్ దిస్ గ్రూప్ అండ్ దెన్ వీ విష్ టు డిస్కస్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా మనకి. సో అల్టిమేట్లీ ఐ వుడ్ లైక్ టు సే వన్ రిక్వెస్ట్ టు ద మీడియా, దెర్ ఇస్ నో నీడ్ టు హ్యావ్ ఏ ప్యానికి ఉండడానికి అవసరం లేదు. ఆల్ ద ఎయిర్పోర్ట్స్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ కాకుండా ఇంకా 6 ఎయిర్పోర్ట్స్ ఢిల్లీ, బొంబే అండ్ కలకత్తా మనం 18th రోజే మనం స్టార్ట్ చేసాము. చైనా నుంచి వచ్చే ఫ్లైట్స్ అన్నిటికీ మనం స్క్రీనింగ్ చేసి అక్కడి నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి స్క్రీనింగ్ చేసాము. అలానే తర్వాత హైదరాబాద్ కూడా ఇంక్లూడ్ అయింది హాంకాంగ్ నుంచి వచ్చే ఫ్లైట్స్కి. సమ్మన్ ఆస్మి ఎందుకు సింగపూర్ అవన్నీ తీసుకోవట్లేదు అని. సో మిగతా ఎయిర్పోర్ట్స్ అన్నింటికి దెర్ ఇస్ ఎ ఎగ్జిట్ స్క్రీనింగ్ అనేది ఉంది, హాంకాంగ్లో కూడా ఉంది. బహుశా ప్రతి ఒక్కరికి తెలుసు చైనా నుంచి హాంకాంగ్కి దెర్ ఇస్ ఎ ట్రైన్ రూట్ ఇస్ దేర్, మిగతా వాటన్నిటికీ ఫ్లైట్ రూట్. ఓన్లీ చైనా టు హాంకాంగ్ దెర్ ఇస్ ఎ ట్రైన్ రూట్ ఇస్ దేర్. సో మనం ఫ్లైట్స్ ఒకటి స్క్రీన్ చేస్తే సరిపోదు కాబట్టి వీఆర్ డూయింగ్ హాంకాంగ్ని కూడా తీసుకోవడానికి మనం తీసుకున్నాము. సో వీ విల్ ఎక్స్టెండ్ ఆల్రెడీ ద స్క్రీనింగ్ విచ్ దే హ్యావ్ స్టార్టెడ్ హైదరాబాదే కాకుండా వీ హ్యావ్ స్టార్టెడ్ ఇట్ బెంగళూర్ అండ్ దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఇట్ చెన్నై అండ్ దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఇట్ కొచ్చిన్. సో దిస్ 7 మేజర్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవిటిని మన కంట్రీకి రాకుండా కరోనా వైరస్తో ఎవరు కూడా సఫర్ కాకుండా ఫ్రమ్ 18th ఆన్వర్డ్స్ ఎప్పుడైతే WHO మనకు చెప్పిందో అప్పటి నుంచి మన కంట్రీకి ఏవి రాకుండా వీఆర్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ ప్రికాషన్స్ ఎట్ ద ఆల్ ద పోర్ట్ ఆఫ్ ఎంట్రీస్ and not only the airports, even in the shipyards and then even at the land border also. I'm coming please. And then after that the states are obeyed and then alert and then almost everyone the travel advisory and then the surveillance system has increased in our government of Telangana. And then you are talking about the how is my experience. Yes, it's a good surveillance system and then we are carrying it to Telangana and as well as Andhra Pradesh. There is a portal is there, so in that portal whatever the infection or the whatever the fever we are noting down in that infection, that's a very good portal we are making it. I'm happy about that. The government of Telangana, even not now, even before also, we are tackling about the H1N1 cases, dengue cases and all these things, so we are quite happy with that. And even Andhra Pradesh also, it is alert though the airports are not there. Even over there also the surveillance system, the there also the IDSP and district surveillance officers and state surveillance officers, we had a WhatsApp group, so whatever it is there and then we are communicating. And this is the thing, and then I would like to tell to all the media people, and then it's not that corona virus ani ante ikkada vachi admit ayyaru ante, it's a suspected cases, please, it's a suspected.